हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, मन टीएसपीएससी ग्रूप वन एग्जाम लो वच्चिन अनालिटिकल एबिलिटी मरियु रीजनिंग अने टापिक की संबंधिंचिन प्रती क्वेश्चन योक्क सोल्यूशन मनं चेसुकुंदामंडि। सो फर्स्ट क्वेश्चन मीरु इक्कड चूडोच्चु, इक्कड पॉइंट बी इज 3 meters नॉर्थ ऑफ पॉइंट ए अंटुन्नारु, पॉइंट सी इज 3 meters वेस्ट ऑफ पॉइंट बी, पॉइंट डी इज 6 meters साउथ ऑफ पॉइंट सी। అంటే ఈ క్వశ్చన్ చూస్తే మీకు సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే అండి, ఇది డైరెక్షన్స్ అనే టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది, డైరెక్షన్స్. సింపుల్గా ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. బేసిక్ నాలెడ్జ్ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి నాలెడ్జ్, అలానే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ వన్ స్క్వేర్ ప్లస్ సైడ్ టూ స్క్వేర్ ఫార్ములా తెలిస్తే దీన్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు. వెనెవర్ యు ఆర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్, ట్రై టు రైట్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ రాసేసుకోండి. సో ఇది రాసుకున్న తర్వాత మీకు ఇది ఈజీగా అయిపోతుంది. సో నౌ లెట్స్ సాల్వ్. ఒక పాయింట్ బి ఉంది, దట్ ఈస్ 3 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఏ. పాయింట్ ఏ దగ్గర నుంచి మొదలుకొని ఉత్తరాన నార్త్ సైడ్లో, ఓకే, ఉత్తరాన 3 meters దూరంలో మనకు ఇంకో పాయింట్ బి ఉంది 3 meters. సో దెన్ హీ ఆల్సో సెడ్ వెస్ట్ ఆఫ్ పాయింట్ బి దెర్ ఇస్ ఎ పాయింట్ సి 3 meters అవే. వెస్ట్ సైడ్న 3 meters దూరంలో మనకు ఇంకో పాయింట్ ఉంది, పాయింట్ సి అంటున్నారు. ఆ పాయింట్ డి ఈ 6 meters సౌత్ ఆఫ్ పాయింట్ సి, సౌత్ డైరెక్షన్లో 6 meters దూరంలో. ఎంత అండి ఇది? 3 meters కదా, ఇలా పెట్టేసుకుంటే ఇది 3 meters, ఇది 3 meters. 6 meters దూరాన ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ పేరే పాయింట్ డి అంటున్నాడు. ఓకే, పాయింట్ డి ఈ 6 meters సౌత్ ఆఫ్ పాయింట్ సి. ఓకే, దెన్ పాయింట్ ఈ ఈజ్ 11 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ డి. పాయింట్ డి నుంచి మొదలుకొని 11 meters దూరంలో, ఎంత అండి 11 meters దూరంలో పాయింట్ ఈ ఉంది. దీన్ని కూడా ఇట్లా డాటెడ్ లైన్ పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 meters, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 8 meters వస్తుంది మీకు. అంతే కదా, 11 meters 3 తీసేస్తే 8 కదా. సో లెట్ సే దిస్ పాయింట్ ఇస్ ఎక్స్, లెట్ సే దిస్ పాయింట్ ఇస్ వై. సో ఇక్కడ అడిగింది ఏమిటి, అడిగింది ఏమిటి, పాయింట్ ఈ ఈజ్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ బి. పాయింట్ బితో పోల్చుకుంటే పాయింట్ ఈ ఎంత దూరాన ఉంది మరియు ఏ డైరెక్షన్లో ఉంది అంటున్నారు. సో దీన్ని కనుక ఇలా చేసుకుంటే ఈ డైరెక్షన్లో ఉంది, అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ కేవలం ఒకటే ఒక ఆప్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ నెంబర్ 4 మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటండి ఆప్షన్ నెంబర్ 4? 10 meters సౌత్ ఈస్ట్. మరి 10 meters కూడా చెక్ చేయాలనుకుంటే సింపుల్, యు నో దిస్ హైట్ ఎంత అండి, ఇది 3 meters, ఇది 3 meters. మొత్తంగా ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి గీసేసుకుంటే ఇది 6 meters అవుతుంది, ఇది 8 meters అవుతుంది. మనందరికీ తెలుసు హైపోటెన్యూస్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ బి టు ఈ, బి నుంచి ఈకి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 6² + 8² దట్ ఈస్ ఈక్వల్ టు 36 + 64 దట్ ఈస్ ఈక్వల్ టు 100. 100 అంటే 10² అని అర్థం. హైపోటెన్యూస్ ఎంత అండి దూరం? ఇస్ ఈక్వల్ టు 10 meters. సో మీ ఆన్సర్ వచ్చేసి 10 meters సౌత్ ఈస్ట్. వెరీ ఈజీ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. వెనెవర్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎగ్జామ్స్ అనేటివి కన్సిస్టెన్సీగా ఉండబోతున్నాయి తెలంగాణలో, రెగ్యులర్గా ఉండబోతున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిందే తెలంగాణవి. ఓకే, దాదాపు 50కి పైగా టెస్ట్లు ఉన్నాయి తెలంగాణవి ప్రీవియస్ ఇయర్స్. అందులో కనుక మీరు గమనిస్తే డాటా ఇంటర్ప్రిటేషన్ మీద ప్రతి సంవత్సరం క్వశ్చన్స్ వస్తున్నాయి. అది సేమ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడు, అంటే ఒక టేబుల్ డయాగ్రామ్ ఇస్తే ఒకటి పై చార్ట్ ఇస్తున్నాడు, ఒకటి బార్ ఇస్తున్నాడు, ఒకటి లైన్ ఇస్తున్నాడు, ఇలా వివిధ రకాలుగా ఇస్తున్నాడు కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఈజీ. ద బేసిక్ కాన్సెప్ట్ మనందరికీ తెలుసు. డాటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయాలంటే మనకు కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటండి? మనకు కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్ పర్సంటేజెస్. పర్సంటేజెస్ యొక్క అవగాహన ఉంటే సరిపోతుంది, మీకు ఆన్సర్స్ వస్తాయి. సో దీంట్లో చూద్దాం. ఇది ఒక టేబుల్ గ్రాఫ్, ఓకే, టేబుల్ డయాగ్రామ్ ఇచ్చారు, డాటాని మొత్తం టేబుల్ ఫామ్లో ఇచ్చారు. ఏం అడుగుతున్నారో చూద్దాం. ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద టేబుల్ గివెన్ బిలో విచ్ గివ్స్ ద సేల్స్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ ఫ్రమ్ 2015-16 to 2021. ఒక 5 సూపర్ మార్కెట్లు ఉన్నాయి, ఆ సూపర్ మార్కెట్లో గడిచిన 2015 నుంచి 2020-21 మధ్యలో జరిగినటువంటి సేల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో నుంచి వారు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే,
2017-18 సంవత్సరానికి గాను, ఎప్పుడండి ఇక్కడ చూడండి 2017-18 సంవత్సరానికి గాను వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ షేర్ ఆఫ్ మహేష్ సూపర్ మార్కెట్ అవుట్ ఆఫ్ ద టోటల్ సేల్స్ ఆఫ్ ఆల్ సూపర్ మార్కెట్స్. ఏమంటున్నారు 2017-18 సంవత్సరానికి అన్ని సూపర్ మార్కెట్ల మొత్తం అమ్మకాల్లో మహేష్ సూపర్ మార్కెట్ యొక్క వాటా ఎంత? ఏంటండి ఈ సంవత్సరం జరిగినటువంటి అన్ని సూపర్ మార్కెట్ సేల్స్లో మహేష్ యొక్క సూపర్ మార్కెట్ యొక్క సేల్ ఎంత? సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ ఏమొస్తుందండి ఫార్ములా? మహేష్ డివైడెడ్ బై ఎవరెవరు? ప్రశాంత్ ప్లస్ కృష్ణ ప్లస్ మహేష్ ప్లస్ రమ్య ప్లస్ సుగ్న ఇంటూ 100 పర్సంటేజెస్ చేస్తే ఇది మీరు రాసేసుకోగలుగుతారు. సింపుల్గా చెప్తే మహేష్ ఎంత ఉందండి? మహేష్ ఎంత? 580 ఇంటూ 100. ఈ 100ని ఇక్కడ రాశాను. డివైడెడ్ బై యాడ్ చేద్దామా 540, 420, 580, 680, 420. ఓకే ఇది 10, 20, 24, 0. ఇది 10, 20, 26, 2640. ఓకే సో దీన్ని మీరు అప్రాక్సిమేట్ చేయాలి. ఇప్పుడు 2640 కదా, ఒక జీరోకి ఒక జీరో వెళ్ళిపోయింది ఇక్కడ. ఓకే ఈ జీరో తీసేద్దాము. మనం ఇక్కడ 10 రాసేసుకుందాం, ఇక్కడ ఒక జీరో తీసేద్దాం. ఓకే నెక్స్ట్ 2 టేబుల్తో వెళ్ళిపోదాం. ఆరెంజ్ సైల్ జస్ట్ రిమూవ్ దిస్ జీరో. 580 × 100 / 2640. ఓకే ఈ జీరో క్యాన్సల్. 2 2s are 4, 2 9s are 18. ఓకే 2 1s are 2, 2 3s are 6, 2 2s are 4. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్. 2 1s are 2, 2 4s are 8, 2 5s are 10. 14.5. నెక్స్ట్ 2 6s are 12, 2 6s are 12. 3 టేబుల్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. 3 2s are 6, 3 2s are 6. ఓకే 3 4s are 12, 25 మిగులుతుంది. 0.38s are 24, ఒకటి మిగులుతుంది. 0.333 వస్తుంది. 4.8333 4.8333 × 100 ఉందిగా ఇక్కడే బై 22. మళ్ళీ 2 టేబుల్కి వెళ్ళిపోతాను నేను. 2 2s are 4, 2 4s are 8, 2 5s are 2 4s are 8, 2 1s are 2. ఓకే ఆ తర్వాత 2 6s are 12. మళ్ళీ 2 11s are 2.416 × 100/11. ఈ 100తో మల్టిప్లై చేస్తే 241.6/11 వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, 2 11 2s are 22. ఇక్కడ 2 మిగులుతుంది, 21 అవుతుంది. అలాంటప్పుడు 2 11 1s are 11, మిగిలింది ఎంత? ఇక్కడ మళ్ళీ 9 మిగులుతుంది, 96 అవుతుంది. 11 8s are 88. సో అప్రాక్సిమేట్గా మీకు వచ్చే వాల్యూ 21.8% వస్తుంది. దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటే 22. హోప్ యూ అండర్స్టాండ్. సింపుల్ అండి. మహేష్ డివైడెడ్ బై టోటల్ ఇంటూ 100 చేస్తే మీ ఆన్సర్ వచ్చేసి 22% వస్తుంది. ఓకే హోప్ యూ నోట్ దిస్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి, వెన్ యూ నో ద కాన్సెప్ట్. ఓకే ఇక్కడ ఒక సిరీస్ ఇవ్వడం జరిగిందండి. ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. జెడ్ ఎక్స్ ఎస్ ఐ ఆర్ ఆర్ జి. ఇది చూస్తే జెడ్ మరియు ఎక్స్ ఎప్పుడు కూడా ఇలా ఆల్ఫాబెట్ సిరీస్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇదో టేబుల్ వేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ టేబుల్ వేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఆల్ఫాబెట్స్ దానికి సంబంధిత నెంబర్లు, ఒకటి 1 to 26 రాసుకోవాలి, ఇంకోటి ఇక్కడ జెడ్ దగ్గర 1 మొదలుకొని ఏ దగ్గర 26 క్లోజ్ చేసుకునేది ఇంకో టేబుల్ కూడా వేసుకోవాలి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే రఫ్ పేపర్లో వేసుకొని పెట్టుకుంటే టైం చాలా సేఫ్ అవుతుంది. సో లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏముందండి, ఇది ఒక సిరీస్ ఇచ్చాడు, మరి జెడ్కి ఎక్స్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఒక వర్డ్ వదిలేశాడు, ఒక లెటర్ వదిలేసి జెడ్ ఎక్స్ పెట్టాడు. ఆ తర్వాత చూడండి ఎంత గ్యాప్ ఎంత, 1. ఎక్స్కి ఎస్ మధ్యలో ఎంత తేడా ఉంది? ఎక్స్కి ఇప్పుడు చూడండి, ఎక్స్కి ఎస్ మధ్యలో 4 లెటర్స్ వదిలేశాడు, అంతే కదా? ఎక్స్కి ఎస్కి మధ్యలో 4 లెటర్స్ వదిలేశాడు. ఇప్పుడు రాద్దాం ఇక్కడ 4. మరి ఎస్కి ఐకి మధ్యలో ఎన్ని వదిలేశాడో చూద్దామా. ఎస్కి ఐకి మధ్యలో ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 9.
ఇక్కడే మీకు అర్థమైపోవాలండి. ఇక్కడ ఒక సిరీస్ వచ్చేసింది మీకు. దట్ సిరీస్ ఈజ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇది 4 స్క్వేర్ అవుతుంది, ఇది 5 స్క్వేర్ అవుతుంది, 6 స్క్వేర్ అవుతుంది, ఇక్కడ 7 స్క్వేర్ వస్తుంది. మీకు చూపిస్తా కావాలంటే ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ దిస్ ఐకి ఆరుకి మధ్యలో 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? ఐకి ఆరుకి మధ్యలో 4 స్క్వేర్ అంటే 16. లెట్స్ వెరిఫై. ఓకే, ఇక్కడ ఐ ఉంది, ఐ ఉంది, ఐకి ముందు 16 వెళ్ళిపోవాలి. 1 2 3 4 5 6 7 8 9, మళ్ళీ ఇక్కడికి వస్తాం. 9 అంటే 9 10 11 12 13 14 15 16. 16 అయిపోయిన తర్వాత వచ్చిన వర్డ్ లెటర్ ఏంటి? ఆర్. 16 అయిపోయిన తర్వాత వచ్చింది. అలానే ఇక్కడ ఇప్పుడు 4 స్క్వేర్ అయిపోయింది, ఇది 5 స్క్వేర్ అంటే 25 రావాలి. ఆర్ ముందు 25 క్యాన్సిల్ చేయండి. ఆరుకి ముందు 25 క్యాన్సిల్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 25 తర్వాత వచ్చే లెటర్ ఆర్. అదే ఇక్కడ ఇచ్చాడు, అదే ఇక్కడ ఇచ్చాడు. అలా చేస్తూ పోతే ఇక్కడ ఏమొచ్చింది? 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్, అంటే 49 వర్డ్స్ లెటర్స్ తర్వాత వచ్చే పదమే ఇక్కడ మీకు వచ్చే ఆన్సర్. లెట్స్ కౌంట్. ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి మనం? జీ దగ్గర ఉన్నాం. జీ ముందు 49 వెళ్ళిపోవాలి. ఓకే, జీకి ముందు 49, జీకి ముందు 49. ఇప్పుడు జీ నుంచి జీ వరకు 26 అయిపోయాయి, మళ్ళీ జీ నుంచి జీ వరకు కూడా 26 అయిపోయాయి. సో 26 26 ఎంత? 52. కానీ మీకు కావాల్సింది 49, అంటే 3 ఎక్కువగా ఉన్నాయి. ఈ జీకి 3 యాడ్ చేయాలి, అంటే రెండు సైడ్లు వెళ్ళాలి. 1 2 3, మీ ఆన్సర్ వచ్చేసి ఐ అవుతుంది. లేదా మీకు ఓపిక ఉంది అంటే జీకి ముందు 49 లెటర్స్ క్యాన్సిల్ చేయండి. యూ కెన్ గో. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25, ఇక్కడ 26 మళ్ళీ 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 49. తర్వాత వచ్చే లెటరే లెటర్ ఐ. సో ఆన్సర్ ఈస్ లెటర్ ఐ. సో ఇక్కడ సిరీస్ ఏంటండి? 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ సిరీస్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకో సింపుల్ అండ్ ఈజీ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ వచ్చిందండి. ఇది ఒక పర్సనల్ కంప్యూటర్స్ యొక్క సేల్స్ గురించి తెలియజేసేటటువంటి ఒక లైన్ గ్రాఫ్. ఏంటండి ఒక లైన్ గ్రాఫ్? సో ఫస్ట్ యూ కెన్ సీ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్, ఈ గ్రాఫ్ని చదవండి. పర్టైనింగ్ టు ద సేల్స్ ఆఫ్ బ్రాండెడ్ అండ్ అసెంబుల్డ్ పీసీస్, రెండు రకాల పీసీలు చెప్తున్నాడు. బ్రాండెడ్ అంటే ఒక యాపిల్ ల్యాప్టాప్, డెల్ ల్యాప్టాప్ ఇలాంటిది. ఓకే, బ్రాండెడ్ పర్సనల్ కంప్యూటర్స్ పీసీ అంటే. నెక్స్ట్ అసెంబుల్డ్ అంటే ముడి భాగాలు, ఇతర ఇతర కంపెనీల యొక్క ముడి భాగాలతో కూడి కొత్తది మీరే తయారు చేసుకున్నారు. అసెంబుల్డ్ పీసీస్. పర్సంటేజ్ ఆఫ్ బ్రాండెడ్ అండ్ అసెంబుల్డ్ పీసీస్ సోల్డ్, వీటి యొక్క సేల్ యొక్క శాతం, అంటే పూర్తి సేల్లో బ్రాండెడ్ ఎన్ని అమ్ముడిపోయాయి మరియు అన్బ్రాండెడ్ ఎన్ని అమ్ముడిపోయాయి అన్న దాని గురించి ఒక డేటా చెప్తున్నారు. ఏ సంవత్సరానికి కానండి? 2015 నుంచి మొదలుకొని 2021 సంవత్సరం దాకా డేటా ఇచ్చాం. చెప్పేది ఏంటంటే టోటల్ పీసీస్ 2015 సంవత్సరానికి గాను మొత్తం అమ్మకాలు బ్రాండెడ్ మరియు అన్బ్రాండెడ్ యాడ్ చేసుకుంటే 2 లక్షల యూనిట్లు అమ్మామన్నమాట. 2 లక్షల కంప్యూటర్లు అమ్ముకున్నాం. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడంటే ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ అవుతుంది ఈ సేల్. అంటే 2015లో 2 లక్షల సేల్ చేస్తే 10% ఇంక్రీజ్ అయ్యి 2016లో 2 లక్షల 20 వేల సేల్ అవుతుందండి. సింపుల్ కదా. 2 లక్షల్లో 10% అంటే ఎంత అండి? 2 లక్షల్లో 10% అంటే 10/100, 2000 × 10, దట్ ఈస్ ఈక్వల్ టు 20,000. ఏమన్నాడు ఇక్కడ? ఇక్కడ కూడా చూడండి, మొత్తం కంప్యూటర్ల అమ్మకాల్లో ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుదల ఉంటుంది. అందుకు గాను నేను రాశాను 2016లో 2 లక్షల 20 వేలు చేరుతుంది. ఓకే, అలానే దీంట్లో 10% పెరుగుతుంది. మళ్ళీ దీంట్లో 10% పెరిగితే అట్లా కాంపౌండ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి?
ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. హౌ మెనీ బ్రాండెడ్ పీసీస్ వర్ సోల్డ్ ఇన్ ద ఇయర్ 2016? 2016 సంవత్సరంలో బ్రాండెడ్ పీసీలు ఎన్ని అమ్మామంటున్నారు? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడాలి మనం. ఈ గ్రాఫ్ చూడండి, ఈ గ్రాఫ్లో బ్రాండెడ్ పీసీలు ఎలా చూపించారు, ఇలా డైమండ్ షేప్లో చూపించడం జరిగింది. అంటే ఈ లైన్ అన్నమాట, ఇది బ్రాండెడ్ పీసెస్ లైన్. ఏ నెల ఏ సంవత్సరానికి అడుగుతున్నాడు, 2016 సంవత్సరానికి గాను బ్రాండెడ్ పీసీల యొక్క సేల్ ఎంత ఉందంటే 40% ఉంది. పూర్తి సేల్లో అంటే పూర్తి అమ్మకాల్లో 40% బ్రాండెడ్ పీసెస్ ఉన్నాయి. అంటే సింపుల్గా 40/100 ఇంటూ 2,20,000 రూపీస్ వేసుకుంటే, 20,000 పీసెస్ వేసుకుంటే, 2 జీరోలకు 2 జీరోలు పేరుని 2,200 ఇంటూ 40, దానికి ఎంత అవుతుంది, 88,000 పీసీలు అన్ బ్రాండెడ్ పీసీలు అమ్మామన్నమాట 2016లో. ఆన్సర్ ఏమవుతుందండి దీనికి, 88,000 యూనిట్స్. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ 88,000 యూనిట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, ఇది కూడా ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించింది అండి. ఇంతకుముందు చూసినట్టుగానే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే మీ రఫ్ షీట్స్లో ఇది రాసుకొని ఉండాలి మీరు. ఓకే, ఈ సిరీస్ రాసుకొని ఉండాలి. అది ఒకటి ఏడ్ నుంచి మొదలుకొని జెడ్ వరకు 1, 2, 3. ఇదైతే రివర్స్ సిరీస్ అండి, ఇక్కడ చూడొచ్చు మీరు. దిస్ ఈజ్ ఎ రివర్స్ సిరీస్ వాట్ ఐ హావ్ గివెన్ ఫర్ యూ. అంటే జెడ్కి 1 ఇచ్చాను వాల్యూ, రివర్స్గా ఇచ్చాను. మామూలుగా అయితే ఏకి 1, ఏకి 1, 2, 3 ఇలా కూడా ఇచ్చుకోవాలి. ఇవి రెండు రాసుకోవాలి మీరు. ఓకే, ఒక 3 ఇలాంటి టేబుల్స్ రాసుకుంటే చాలా మంచిది. సో లెట్ సి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ఈచ్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి 26 లెటర్స్కి నెంబరింగ్ ఇచ్చాడు వాడు. ఎలా ఇచ్చాడు, జెడ్ అంటే 1 అని అర్థం, వై అంటే 2 అని అర్థం, ఎక్స్ అంటే 3 అని, సో ఆన్, ఏ అంటే 26 అని అర్థం అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏమడిగారండి వాడు, వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఎనిమల్ సైన్స్, ఎనిమల్ సైన్స్ అనే వర్డ్ యొక్క పూర్తి వాల్యూ ఎంత, అంటే దాని సమ్మేషన్ ఎంత అంటున్నాడు. వెరీ సింపుల్, జస్ట్ వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ని రాసుకొని యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, ఎనిమల్, ఓకే, ఎన్ఐఎంఏఎల్, ఓకే, ఏ యొక్క వాల్యూ ఎంత ఈ ఆర్డర్లో చూసుకుంటే, ఇలా చూసుకుంటే ఏ యొక్క వాల్యూ వచ్చేసి 26, అంతేనా కదా, 26. ఎన్ యొక్క వాల్యూ ఎంత, 13, ఓకే, 13. ఐ యొక్క వాల్యూ ఎంత, ఐ యొక్క వాల్యూ 18. ఎం యొక్క వాల్యూ ఎంత, 14. ఏ యొక్క వాల్యూ ఎంత, 26. ఎల్ యొక్క వాల్యూ ఎంత, 15. ఇదంతా యాడ్ చేసుకుందాం, 10, 21, 27, 32, ఓకే, 32. సో ఇది 5, 6, 7, 8, 10, 11, 112 అవుతుంది. ఎనిమల్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకు, ఎనిమల్ ఈక్వల్ టు 112. ఇప్పుడు ఎనిమల్ అయిపోయింది. ఇక్కడ ఇంకో పదం కూడా ఉంది కదా, సైన్స్, SCIENCE. సో ఇప్పుడు ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత ఉందండి చూసుకోండి, ఎస్ ఈజ్ నథింగ్ బట్ 8. సి వాల్యూ ఎంత, 20, ఇది 8 కొంచెం ఇలా రాస్తాను, 8. సి ఈజ్ 24. ఐ ఎంత, మళ్ళీ 18. ఈ ఎంత, 22. ఓకే, ఎన్ ఎంత, వెర్ ఈజ్ ఎన్, ఎన్ ఈజ్ 13. సి ఎంత, మళ్ళీ సి ఈజ్ 24. ఈ ఎంత, 22. ఓకే, ఇది యాడ్ చేద్దాం, 16, 20, 25, ఓకే, 25, 29, 31 అవుతుంది. సో 5 తర్వాత ఇది 5, 10, సో 13 అవుతుంది. సో 131 వస్తుంది. ఏంటి, సైన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇవి రెండు యాడ్ చేస్తే 3, 4, 243 ఈజ్ యువర్ ఆన్సర్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్, 243 ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఇది రిలేషన్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అండి. చాలా ఈజీ క్వశ్చన్, బట్ మ్యాపింగ్ చేసుకోవడం తెలియాలండి. అంటే గ్రాండ్ మదర్ గారిని ఇక్కడ రాసుకుంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి వారి యొక్క పిల్లలు, ఓకే, గ్రాండ్ మదర్, ఆ తర్వాత మీ జనరేషన్, అంటే మీకు ప్యారలల్గా ఉండేవారందరూ,
ఈ రోలో మీ పక్కన ఉండే వారందరూ కూడా మీ కజిన్సో మీ బ్రదర్సో సిస్టర్సో అవుతారు పైన రో వాళ్ళతో మీ రిలేషన్ కనుక పోల్చినట్టయితే మీ మామయ్యలో అత్తయ్యలో బాబాయ్యలో ఇలా అవుతారు ఇంకా పైన ఉన్న వారితో పోల్చినట్టయితే మ్యాటర్నల్ గ్రాండ్ మదరో మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదరో అవుతారు ఇలా స్టెప్ బై స్టెప్ జనరేషన్ ఉంటుందన్నమాట ఇలా స్టెప్ బై స్టెప్ జనరేషన్ పద్ధతిలో మ్యాప్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది వెరీ ఈజీ ఓకే రవి ఈజ్ ద సన్ ఆఫ్ అనితాస్ ఫాదర్స్ సిస్టర్ అనితాకి ఒక తండ్రి ఉన్నాడు అనితాకి ఒక తండ్రి ఉన్నాడు ఫాదర్ ఎఫ్ అని పెడతాను రవి ఈజ్ ద సన్ ఆఫ్ అనితాస్ ఫాదర్ సిస్టర్ ఈ అనిత వాళ్ళ తండ్రికి ఒక చెల్లు ఉంది చెల్లో అక్కో సిస్టర్ ఎస్ అని మెన్షన్ చేశాను అనితాస్ ఫాదర్ సిస్టర్ యొక్క కొడుకు రవి ఈ యొక్క సిస్టర్కి రవి అనే ఒక కొడుకు ఉన్నాడు రవి అనే కొడుకు ఉన్నాడు అంటే రవి అనితాకి ఏమవుతాడండి ఏదో కజిన్ అవుతాడు ఓకే నెక్స్ట్ సుమంత్ ఈజ్ ద సన్ ఆఫ్ దివ్య సుమంత్ వచ్చేసి దివ్య అనే వారి యొక్క కొడుకు సన్ ఓకే సన్ కాబట్టి ప్లస్ పెడతాం ఓకే ఇక్కడ ఎక్కడ కూడా జెండర్ గురించి స్పెసిఫిక్గా క్వశ్చన్లో లేదు కాబట్టి మనం ఇక్కడ ఇది స్కిప్ చేద్దాం సింపుల్గా జెండర్ విషయంలో క్వశ్చన్ వచ్చినప్పుడు ప్లస్ అంటే మేల్ మైనస్ అంటే ఫీమేల్గా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీరు అనుకోవచ్చు సార్ ప్లస్ ఉమెన్ పెట్టుకుంటాను మైనస్ మేల్ పెట్టుకుంటానంటే అది మీ ఇష్టం నెక్స్ట్ సారీ అనితాస్ ఫాదర్స్ సిస్టర్స్ ఈజ్ రవి రవి అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ ఏమడిగాడు సుమంత్ ఈజ్ ద సన్ ఆఫ్ దివ్య సుమంత్ ఈజ్ ద సన్ ఆఫ్ దివ్య హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఘన్శ్యామ్ సుమంత్ ఈజ్ ద సన్ ఆఫ్ దివ్య హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఘన్శ్యామ్ అంటే దివ్యాకి ఇంకో పిల్లోడు ఉన్నాడు వారి పేరు ఘన్శ్యామ్ ఓకే అండ్ గ్రాండ్ మదర్ ఆఫ్ అనిత ఏంటండి దివ్య ఎవరండి అనిత యొక్క నాయనమ్మ అనిత యొక్క నాయనమ్మ ఇక్కడ దివ్య వస్తుంది ఈ దివ్యకి ఇంకో కొడుకున్నాడు ఘన్శ్యామ్ ఓకే ఒక సన్ ఉన్నాడు దివ్యకి ఏమున్నాడు ఒక సన్ ఉన్నాడు వారి పేరు సుమంత్ అంటే అనిత వాళ్ళ నాన్నగారు సుమంత్ అన్నమాట ఒక సన్ సుమంత్ కానీ ఘన్శ్యామ్ కానీ కావచ్చు నెక్స్ట్ అది నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమైపోతుంది సుమంత్ ఈజ్ అనితాస్ ఫాదర్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి సుమంత్ అనిత వాళ్ళ తండ్రి అని నేను ఇక్కడ రాసేసాను అశోక్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రవి రవి యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరు అంటే అశోక్ అంతే కదా దివ్య వాళ్ళ భర్త అశోక్ సో దివ్య ఈజ్ ద వైఫ్ ఆఫ్ అశోక్ అదే ఇచ్చాడు దివ్య ఈజ్ ద వైఫ్ ఆఫ్ అశోక్ ఇప్పుడు అడిగింది ఏంటి హూ ఈజ్ రవి రిలేటెడ్ టు ఘన్శ్యామ్ హౌ ఈజ్ రవి రిలేటెడ్ టు ఘన్శ్యామ్ ఘన్శ్యామ్ ఎవరండి ఘన్శ్యామ్ ఎవరు రవికి రవి వాళ్ళ అమ్మగారి యొక్క అన్ననో తమ్ముడో రవి వారి అమ్మగారి యొక్క అన్ననో తమ్ముడో ఘన్శ్యామ్ అంటే ఘన్శ్యామ్ యొక్క అల్లుడు మేనల్లుడే ఘన్శ్యామ్ యొక్క మేనల్లుడే రవి మేనల్లుడు లేదా నెఫ్యూ అని కూడా పిలుచుకోవచ్చు మీరు మేనల్లుడు లేదా నెఫ్యూ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరూ కజిన్స్ అవుతారు వీళ్ళిద్దరూ కజిన్సో బ్రదర్సో సిస్టర్సో అవుతారు సో ఆ విధంగా ప్యారలల్గా ఉన్నవి అంటే ఒకటే రోలో ఉన్నవి ఇలా రిలేట్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది ఆన్సర్ ఈజ్ నెఫ్యూ నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఈజీ డాటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ అండి సింపుల్ క్వశ్చన్ రేషియో అడుగుతున్నాడు ఇక్కడ సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్టడీ ద బార్ చార్ట్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఈ బార్ గ్రాఫ్ దేని గురించి చెప్తుందంటే సేల్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 3 డిఫరెంట్ బ్యాండ్స్ బిట్వీన్ 2001 అండ్ 2005 2001 నుంచి మొదలుకొని 2005 మధ్యలో ఒక మూడు రకాల బ్రాండ్లు ఉన్నాయి బాబ్ డీజే లైక్ అనే మూడు బ్రాండ్స్ ఉన్నాయి వాటి యొక్క సేల్స్ చూపిస్తుంది ఈ గ్రాఫ్ అని చెప్తున్నాడు సో ఇక్కడ అడిగింది ఏంటి వాట్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ఇంక్రీజ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ లైక్ దేని రేషియో అడుగుతున్నాడు లైక్ ఫ్రమ్ 2001 టు 2002 అండ్ డిక్రీజ్ ఇన్ ద సేల్స్ ఆఫ్ బాబ్ డివైడెడ్ బై ఇస్ టు బాబ్ ఫ్రమ్ 2003 నుంచి 2004 వరకు సో అడిగింది ఇది ఇప్పుడు చూడండి లైక్ అంటే ఏంటండి ఈ మూడోది డార్కెస్ట్ది లైక్ అనమాట ఏ సంవత్సరానికి ఏ సంవత్సరం మధ్యలో అడుగుతున్నారు 2001 2002 సో 2001లో లైక్ యొక్క సేల్స్ 30 ఉంది ఓకే 2002లో లైక్ యొక్క సేల్స్ 35 అంటే ఎంత పెరిగిందండి 5 పెరిగింది
ఐదు పెరిగింది. అడిగింది ఏంటి రేషియో బిట్వీన్ ఇంక్రీజ్, ఎంత శాతం ఇంక్రీజ్ అయిందో అది మాత్రమే రాసుకో. ఎంత ఇంక్రీజ్ అయింది? ఐదు ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అండ్ డిక్రీజ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ బాబ్. బాబ్ అంటే ఏంటండి? ఇట్లా ఎంటీగా ఉంది బాబ్. ఏ సంవత్సరానికి కడుతున్నారు? 2003 2004. ఇది 2003లో 25 సేల్ అయింది బాబ్కి. 2004కి ఆ 25 కాస్త 15కి వెళ్ళిపోయింది. అంటే పడిపోయినది ఎంత అండి? డిక్రీజ్ ఎంత అయిందంటే 10 పాయింట్స్ డిక్రీజ్ అయింది. అంటే బాబ్ వచ్చేసి 10 5:10 వచ్చేసి మీ రేషియో. అంటే 5 1s are 5 5 2s are 10. 1:2 is your answer. నెక్స్ట్ ఐడెంటిఫై ద రాంగ్ ఫ్రాక్షన్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇవి కొద్దిగా కాంప్లెక్స్ అనిపించవచ్చు కానీ వెరీ ఈజీ వెన్ యూ కంపేర్ డినామినేటర్స్ అండ్ న్యూమరేటర్స్. ఇక్కడ చూడండి, వెన్ యూ సీ దిస్ న్యూమరేటర్స్, మీద ఉన్నటువంటి న్యూమరేటర్స్ని తీసుకుంటే చూడండి, ఇక్కడ +2, ఇక్కడ ఏమైంది 4+3. ఓకే, ఆ తర్వాత జనరలీ ఇట్లా +2+3 అయినప్పుడు ఇక్కడ +4 రావాలి. కానీ +4కి బదులుగా ఇక్కడ ఏమైందండి? +5 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ +4 వచ్చింది, ఇక్కడ +6 వచ్చింది. గమనించినట్టయితే ఇక్కడే ఎక్కడో తేడా కొట్టేసింది, ఇక్కడే ఎక్కడో తేడా కొట్టేసింది న్యూమరేటర్లో. అనొచ్చు నేను, సార్ ఇది ఇక్కడ ఎట్లా గ్యారంటీగా చెప్తారు ఇదే తప్పు అని. అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ తేడా వచ్చింది +1 +2, ఇక్కడ +3 రావాలి బదులు, ఓకే సారీ +2 +3 +4 రావాలి ఇక్కడ. కానీ ఇక్కడ +5 వచ్చింది, ఇక్కడ +4 వచ్చింది, +6 వచ్చింది. జనరల్గా అయితే +2 +3 +4 +5 +6 ఈ విధంగా ఉంటే కరెక్ట్ అవుతుంది. తేడా అయింది ఇక్కడ, ఇది ఉండడం వల్ల తేడా అయింది. లేదు సార్ నేను న్యూమరేటర్తోనే మీరు చెప్పేస్తున్నారు, మరి డినామినేటర్ ఎందుకు ఇచ్చారు అన్నా. సో డినామినేటరు వెరిఫై చేద్దాం. సో డినామినేటర్ మీరు వెరిఫై చేస్తే ఇవన్నీ కూడా ఏంటివండి? ప్రైమ్ నెంబర్స్. దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. యూ రైట్ ద ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7. 7 తర్వాత 11, 11 తర్వాత 13, 13 తర్వాత 17. ఓకే, 17 తర్వాత 19, 19 తర్వాత 23, 23 తర్వాత 31. ఓకే, సో ఈ విధంగా వస్తాయి ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ చూస్తే 3 నుంచి స్టార్ట్ చేశారు, ఒకటి స్కిప్ చేసి 7 పెట్టాడు కింద. 3 నుంచి స్టార్ట్ చేస్తారు, ఒక స్కిప్ చేసి 7, 7 తర్వాత ఒకటి స్కిప్ చేసి 13, 13 తర్వాత ఒకటి స్కిప్ చేస్తే మీకు రావాల్సింది 19. కానీ ఇక్కడ ఇచ్చింది 23. ఇక్కడ 19 వచ్చినట్టయితే నెక్స్ట్ టర్మ్లో రావాల్సింది 19 వచ్చిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో 31 వస్తుంది. ఎక్స్క్యూజ్. సో హియర్ దే డిడ్ ఎ మిస్టేక్. సో యువర్ ఆన్సర్ ఈజ్ 12/23 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అండి. ఒక కోడ్ లాంగ్వేజ్లో R=6 అంటున్నాడు, X=8 అంటున్నాడు, Physics=33 అంటున్నాడు. మరి సైకాలజీ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇది కూడా చాలా సింపుల్. వెన్ యూ రైట్ డౌన్ దిస్ టేబుల్ యూ కెన్ అబ్జర్వ్ R=6 అంటున్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబరింగ్ చేసుకుంటే ఆర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? ఆర్ యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 18. R=18 జనరల్లీ. కానీ ఇక్కడ R=6 అంటున్నాడు. అంటే 18 / 3 = 6 వస్తుంది. ఓకే, మరి X=8 అంటున్నాడు. మరి ఎక్స్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత ఆల్ఫాబెటికల్ టేబుల్లో? ఎక్స్ యొక్క ప్లేస్ వాల్యూ ఆల్ఫాబెటికల్ టేబుల్లో X=24. మరి 24/3 చేసినా కూడా నాకు 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 అవుతుంది అని నాకు అర్థమైంది. ఇవి రెండు సరే, మరి ఫిజిక్స్ ఏంటి సార్ అంటారు మీరు. సో మరి ఫిజిక్స్ కూడా మనకు ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ ఏంటి, ఇలా ఇచ్చినప్పుడు యాడ్ చేయాలి. మరి ఫిజిక్స్ వాల్యూస్ యాడ్ చేద్దామా? ఓకే, PHYSICS. ఓకే, ఫిజిక్స్ పి యొక్క వాల్యూ ఎంత? పి వచ్చేసి 16. హెచ్ యొక్క వాల్యూ చూడండి, ఈ టేబుల్ ఖచ్చితంగా దించుకోవాలి. హెచ్ యొక్క వాల్యూ వచ్చేసి 8. వై యొక్క వాల్యూ ఎంత? 25. ఎస్ యొక్క వాల్యూ ఎంత? 19. ఐ యొక్క వాల్యూ చెప్పాలి 9. సి యొక్క వాల్యూ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ ఎస్ యొక్క వాల్యూ వచ్చేసి 19. నౌ లెట్స్ యాడ్ 9 1 2. ఓకే, 9 3 27, 27+3 30, 35. ఓకే, 35+8 అంటే 43, 43+6 అంటే 49 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4, 5,
5, 6, 7, 8, 9, 99 అవుతుంది. ఎంత అవుతుందండి ఫిజిక్స్ యొక్క వాల్యూ? ఫిజిక్స్ ఈక్వల్ టు 99. మరి 99 బై 3 చేస్తే ఎంత వస్తుందండి? 33 వస్తుందా రావట్లేదా? ఫిజిక్స్ కి ఇచ్చిన వాల్యూ 33 ఏ కాదు. అవును. సో కాబట్టి నెక్స్ట్ సైకాలజీ కూడా అంతే అండి. సైకాలజీలో ఉన్నటువంటి ప్రతి టర్మ్ యాడ్ చేసి డివైడెడ్ బై 3 చేస్తే వచ్చేదే మీ ఆన్సర్. సో అలా చూసినట్టయితే లెట్స్ యాడ్ PSYCHOLOGY రాసేసుకుందామా? सो पी ओक वाल्यू एंत पी ओक वाल्यू 16 ओके एस ओक वाल्यू 19 ओके वै ओक वाल्यू 25 सी ओक वाल्यू 3 हेच ओक वाल्यू 8 ओ ओक वाल्यू 15 ओके एल ओक वाल्यू 12 ओ ओक वाल्यू ऑलरेडी रासुकुन्नामा ओ ओक वाल्यू 15 जी ओक वाल्यू 7 वै ओक वाल्यू एंत वै ओक वाल्यू वच्चेसि 25 అంతేనా? సో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. 10 19 19 19 ప్లస్ 5 24 24 ప్లస్ 8 32 32 ప్లస్ 3 35 35 ప్లస్ 5 ఎంత? 40 49 49 ప్లస్ 6 55 55 అవుతుంది. నెక్స్ట్ 2 3 4 5 6 7 7 ప్లస్ 2 ఎంత? 9 9 ప్లస్ 5 4 145 వస్తుంది యాడిషన్ చేస్తే సైకాలజీకి. మరి 145 డివైడెడ్ బై 3 చేస్తే 3 4 12 3 8 24.33 వస్తుంది. 145 బై 3 అంటే 48.33 వస్తుంది. కాబట్టి మీ ఆన్సర్ వచ్చేసి 48.33 ఉండాలి. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ క్లాక్స్ క్వశ్చన్స్ అండి. వెరీ వెరీ ఈజీ వెన్ యూ నో హౌ టు సాల్వ్ దెమ్. బేసిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను చూసిన వెంటనే ఆన్సర్ చెప్పగలను. ఎలా అంటే మీరు ఇక్కడ ఏదైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు, ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే ఏదండి ఇందులో ఉన్నటువంటి ప్రాపర్ నెంబర్ ప్లస్ న్యూమరేటర్ ఆఫ్ రేషనల్ నెంబర్ని యాడ్ చేస్తే యూనిట్ ప్లేస్లో 0 కనుక వస్తే, రెండింటిని యాడ్ చేసిన తర్వాత యూనిట్స్ ప్లేస్లో 0 కనుక వస్తే అదే మీ ఆన్సర్ అవుతుంది. బేసికల్లీ ఇది ఒక ట్రిక్ అన్నమాట. లక్కీగా ఇక్కడ అలాంటి అడిషన్లో కేవలం దీనికే పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అయింది. కానీ సార్ మరి నేను ఎలా సాల్వ్ చేయాలి ఇది అంటే, వెరీ ఈజీ క్వశ్చన్. అడిగిన క్వశ్చన్ ఏంటి? At what time between 7 and 8 o'clock will the hands of the clock be in straight line but not together? 7 నుంచి 8 మధ్యలో ఎప్పుడు క్లాక్స్ అనేటివి will be hands of the clock be in the same straight line but not together? ఏమంటున్నారండి? ఇది క్లాక్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏముంటుంది? 12 3 6 9 ఇక్కడ 8 7 ఇక్కడ 1 o'clock అండ్ 2 o'clock. ఇలా చూసుకుంటే క్లాక్స్ అనే క్లాక్ యొక్క హ్యాండ్స్ మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ ఒకటే లైన్లో ఉండాలి. అది ఎప్పుడు అందాజాకి ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే 7:05కి పాసిబుల్ అవుతుంది అందాజాకి మాత్రమే. ఎందుకు అంటే మనం క్లాక్స్ కాన్సెప్ట్లో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? ఒక హవర్ హ్యాండ్ 1 hour గెయిన్ అయిందంటే మినిట్ హ్యాండ్ 55 minutes తిరగాలి. ఒక హవర్ హ్యాండ్ 1 hour గెయిన్ చేయడానికి 55 minutes గెయిన్ అవ్వాలి. మినిట్ హ్యాండ్ అని నేర్చుకున్నాం, దాని అర్థం 60:55 అనే రేషియో మనం చూసాము. 60:55 ఎలా రాసుకుంటాం? 12:11 ఇది మనకు తెలుసు. సో మరి అందాజా తీసుకున్నాం, మరి ఆన్సర్ ఎలా కనిపిస్తాం? ఇది చెప్తాను మీకు. ఇలా ఎప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా అందాజా తీసుకోవాలి, అంటే దగ్గరి టర్మ్ తీసుకోవాలి. ఎప్పుడు అవుతుంది? 7:05కి అవుతుంది. 180 degrees సేమ్ లైన్ స్ట్రేట్ లైన్లో ఉన్నాయి కానీ కోయిన్సైడ్ అవుతారు, ఒకదాని మీద ఒకటి ఇలా లేదు. సో దీన్ని 12:11తో మల్టిప్లై చేయాలి. కేవలం మినిట్స్ని 12:11తో మల్టిప్లై చేయాలి. దాని అర్థం 5 × 12:11 దట్ ఈస్ ఈక్వల్ టు 60:11. 12:11 ఎందుకు సార్ అంటారు మీరు? నేను చెప్పాను ఒక హవర్ హ్యాండ్ గెయిన్ కావాలంటే మినిట్ హ్యాండ్ 55 నిమిషాలు పోవాలి. కాబట్టి ఇది 60:55 అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి 11 5 55
So, మిగిలింది ఎంత 5 5 by 11 గా రాసుకోవచ్చు 60 by 11 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ పద్ధతిలో 5 5 by 11 రాయొచ్చు అంటే ఈ యొక్క క్లాక్ 180 డిగ్రీలు ఎప్పుడు చూపిస్తుంది ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ అంటే 180 డిగ్రీలు అని అర్థం 180 డిగ్రీలు ఎప్పుడు చూపిస్తుంది అంటే 5 5 by 11 7 మినిట్స్ పాస్ట్ 7 నిమిషాలు దాటి 5 5 by 11 నిమిషాలకు అది స్ట్రెయిట్ లైన్ లో ఉంటుంది లేదా 180 డిగ్రీల్లో ఉంటుంది అని మీరు రాసుకోవచ్చు దీన్ని ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చుండి మనం క్లాక్స్ లో ఉన్నటువంటి ఫార్ములా టేబుల్ లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఓకే సో దట్ ఫార్ములా యు కెన్ ట్రై బట్ బేసిక్ ట్రిక్ ఇస్ 12 బై 11 ఇస్ ఈజీ సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇది ఆన్సర్ తప్పు ఉందండి ఇక్కడ ఇది కాదు ఆన్సర్ బేసికల్లీ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ సో చిన్న కరెక్షన్ దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్ ఏ డి ఈ ఇస్ యువర్ ఆన్సర్ సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఒక ఫ్యామిలీలో 6 మంది ఉన్నారంటున్నారు ఆరుగురు వ్యక్తులు ఉన్నారు ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఫ్యామిలీ ఉంది అందులో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు దేర్ ఆర్ 2 మ్యారీడ్ కపుల్స్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అండ్ అంకుల్ ఆఫ్ ఎఫ్ ఎఫ్ ఈస్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ డి సి ఈస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ డి సి హ్యాస్ వన్ సన్ అండ్ వన్ డాటర్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ఎఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డినోట్స్ మేల్ మెంబర్స్ ఈ పూర్తి ఫ్యామిలీలో మగవారు ఎవరు అనేసి అడుగుతున్నారు ఈ క్వశ్చన్ చదివేటప్పుడే కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి చూద్దాం మేల్ అనే పదాలు అంటే ఒక పిల్లవాడు అంటే కొడుకు అని ఒక పదము హస్బెండ్ అని ఒక పదము బ్రదర్ అని ఒక పదము వచ్చినప్పుడు మనకు అర్థమైపోతాయి ఆ విధంగా చూస్తే ఇక్కడ ఇచ్చాడు రండి ఈ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ ఎఫ్ దాని అర్థం ఏంటండి ఈ వచ్చేసి మగవాడు మేల్ ఎఫ్ వచ్చేసి ఫీమేల్ ఒకటి అయిపోయిందా అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి ఏ వచ్చేసి ఏమవుతుందండి బి యొక్క బ్రదర్ అంటున్నాడు అంటే ఏ వచ్చేసి మగవాడు మరి బి వచ్చేసి ఆడవారా మగవారా అని ఎక్కడ ఇవ్వలేదు ఇక్కడ జస్ట్ చెప్పింది ఏ వచ్చేసి బి యొక్క బ్రదర్ నాకు చెల్లి ఉంటే నేను అన్ననే అవుతాను తమ్ముడున్నా అన్ననే అవుతాను కదా సో అలా బి ఏ కూడా మేల్ అయిపోయింది ఏ కూడా మేల్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఉంటే సరిపోతుందని మీకు ఆన్సర్ వస్తుంది చూద్దాం ఇక్కడ ఏ ఉందా లేదు ఇక్కడ ఏ ఉందా లేదు ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది కానీ నాకు ఈ కూడా ఉండాలి మేల్ మెంబర్ కావాలన్నప్పుడు సో ఏడిఈ ఈజ్ యువర్ ఆన్సర్ ఏడిఈ ఈజ్ యువర్ ఆన్సర్ ఇక్కడ చూడండి సి ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ డి అంటున్నాడు సి వచ్చేసి డి యొక్క అత్తగారు అంటున్నారు అత్తగారు అన్నప్పుడు సి ఏమవుతుందండి ఫీమేల్ అవుతుంది కదా సి ఏమవుతుంది ఫీమేల్ అవుతుంది సో అలా సి వెళ్ళిపోయింది మనకి ఈ వెళ్ళిపోయింది ఏ వెళ్ళిపోయింది ఓకే ఆ తర్వాత ఎఫ్ కూడా వెళ్ళిపోయింది మిగిలినవి బిడి ఓకే ఈ డి కూడా చూడండి ఎఫ్ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ డి ఓకే బి ఈజ్ ద అంకుల్ అండ్ అంకుల్ ఆఫ్ ఎఫ్ ఏ ఈజ్ ఆల్సో అంకుల్ సో ఈ విధంగా చూసుకుంటే ఆన్సర్ ఇక్కడ వచ్చేస్తుంది సో మొత్తం చేయకపోయినా ఇక్కడ ఉన్నటువంటి కేచ్ వర్డ్స్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ని చూసుకుంటే మీకు వచ్చిన ఆన్సర్ ఏడిఈ సో నెక్స్ట్ ఇది కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిందండి వెరీ ఈజీ ఇది ఏమడుగుతున్నారు ఇక్కడ ఒక కోడ్ లాంగ్వేజ్లో పిట్ నా సా అంటే యు ఆర్ వెల్కమ్ అంటున్నాడు నా హో పాలా అంటే దే ఆర్ వెరీ గుడ్ అంటున్నాడు కేఏడిఏఎల్ఏ అంటే హూ ఈజ్ గుడ్ అంటున్నాడు సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం వెరీ సింపుల్ కదా కామన్గా ఉన్న వర్డ్స్ని ఫస్ట్ చూజ్ చేసుకుందాం ఫస్ట్ ఇవి రెండు చూడండి ఈ రెండింటిలో కామన్ ఏంటి అండి ఆర్ ఆర్ మరి రెండింటిలో కామన్గా కనిపించే పదం ఏమిటి అంటే నా నా సో ఇక్కడ రాసుకుందాం ఎన్ఏ ఇజ్ ఈక్వల్ టు ఆర్ అనే అర్థం ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని చూద్దాం ఈ రెండోది మరియు మూడోది చూద్దాం ఈ రెండింటిలో కామన్ ఏంటి అంటే గుడ్ గుడ్ మరి గుడ్ కామన్గా ఉన్నప్పుడు రెండింటిలో కామన్గా కనిపించే పదం నాకు లా ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు గుడ్ అయిపోయిందా ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మరి దీన్ని ఒకసారి ఎరేజ్ చేద్దాం సో నెక్స్ట్ మరి ఇది మరియు ఇది చూడండి ఫస్ట్ది మరియు ఫోర్త్ చూడండి రెండింటిలో కామన్ ఏముందండి వెల్కమ్ వెల్కమ్ అవునా కదా మరి రెండింటిలో కామన్ వెల్కమ్ ఉన్నప్పుడు పిట్ పిట్ కూడా సేమ్ ఉంది మిగతా ఏది కూడా సేమ్ లేదు చూడండి గుడ్ లేదు ఏది లేదు కాబట్టి పిట్ అంటే వెల్కమ్ పిట్ అంటే
వెల్కమ్ అంతే కదా సో నెక్స్ట్ మళ్ళీ ఇది అరేంజ్ చేస్తాను నేను ఓకే నెక్స్ట్ ఈ రెండింటిలో చూడండి ఇప్పుడు పిట్ వెల్కమ్ అయిపోయింది కాబట్టి ఈ రెండింటిలో చూడండి రెండవది మరియు నాలుగోది రెండవది మరియు నాలుగో దాంట్లో గుడ్ ఉంది గుడ్ ఉంది ఓకే సో గుడ్ ఉంది డే కూడా ఉంది ఓకే కానీ ఇక్కడ కూడా గుడ్ ఉంది అంటే ఈ మూడింటిలో గుడ్ అనేది ఉంది మనకు తెలుసు గుడ్ అంటే లా అని అర్థం గుడ్ కూడా కొట్టేశాను ఓకే సో ఇక్కడ మిగిలింది ఏంటి డే ఉంది ఈ రెండింటిలో సెకండ్ దాంట్లో ఫోర్త్ దాంట్లో డే అనేది కామన్ ఉంది దీంట్లో రెండు కామన్ అంటే హెచ్ఓ సో హెచ్ఓ ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ఈవై హెచ్ఓ ఈక్వల్ టు డే సో మిగిలింది ఏంటండి పీపుల్ పీపుల్ ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు పిట్ వచ్చేసి వెల్కమ్ అంటున్నాను డే వచ్చేసి హో అంటున్నాను గుడ్ వచ్చేసి లా అంటున్నాను మిగిలింది ఏంటి పీపుల్ ఈక్వల్ టు ఓడి పీపుల్ ఈక్వల్ టు ఓడి సో ఇక్కడ ఇక్కడికి ఆపేసుకొని ఒకసారి క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ పీపుల్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ పీపుల్ అనే వర్డ్కి గాను కోడ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏమిటి అని అడిగినప్పుడు పీపుల్ ఈజ్ నథింగ్ బట్ ఓడి సో యువర్ ఆన్సర్ ఈజ్ ఓడి ఆప్షన్ నెంబర్ టూ సో నెక్స్ట్ ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అండి బాడ్ మాస్కి సంబంధించి ఫార్ములాలో ఓకే సో బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్కి సంబంధించిన క్వశ్చన్ సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే సో ఇక్కడ సింబల్స్ బదులుగా కొన్ని లెటర్స్ యూజ్ చేస్తారు అంతే సో అవన్నింటిని ఒకసారి రిప్లేస్ చేద్దాం ఏమంటున్నారు ఇక్కడ టీ అంటే ఏమిటండి టీ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం సో 12 × 8 సో ఆ తర్వాత ఎం ఉంది ఎం అంటే అర్థం ఏంటండి ఎం అంటే డివిజన్ అనే అర్థం అంటున్నారు బై 12 ఓకే ఆ తర్వాత ఆర్ ఉంది ఆర్ అనగా ప్లస్ అంటున్నాడు ప్లస్ ప్లస్ సో ఇక్కడ బై బదులు 8 / 12 ప్లస్ 16 కే అంటే ఏమంటున్నారు మైనస్ అంటున్నారు మైనస్ 14 మనం బోర్డ్ మౌస్ రూల్స్కి వెళ్తే అంటే ఫస్ట్ చేయాల్సింది డివిజన్ ఈ రెండింటిని డివైడ్ చేయడం 2 4 8 2 6 12 2 2 4 2 3 6 అంటే 12 × 2/3 అలా చూసుకొని ప్లస్ 16 − 14 సో ఇది 3 4 12 4 2 8 ప్లస్ 16 − 14 24 − 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఓకే 24 − 14 ఈక్వల్ టు 10 ఎంత వచ్చిందన్న ఆన్సర్ మనకి 10 దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1 నెక్స్ట్ క్వశ్చన్ సో విచ్ వాట్ ఈస్ ద టర్మ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఒక ఆల్ఫాబెటికల్ సిరీస్ ఇచ్చాడండి మరి క్వశ్చన్ మార్క్ స్థానంలో వచ్చేటటువంటి నెక్స్ట్ సిరీస్ ఏంటి అని అడుగుతున్నారు సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వెన్ యూ అబ్జర్వ్ సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మళ్ళీ మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టేబుల్ని వాడుకోవాలి ఇది ఆల్ఫాబెటికల్ టేబుల్ని వాడుకుందాం ఓకే ఇది వాడేసుకుందాం సో ఇక్కడ చూడండి ఏ తర్వాత ఏమైందండి బి వచ్చింది ఏ తర్వాత వెంటనే బి చేసుకున్నాడు బి తర్వాత ఒకటి వదిలేసి డి ఇచ్చారు సో ఇక్కడ 0 ఇక్కడ 1 సో నెక్స్ట్ ఇక్కడ 2 రావాలి మామూలుగా అయితే చూడండి ఒకవేళ 2 తీసుకుంటే ఏమవుతుందో డి తర్వాత 2 వదిలేసి ఇక్కడ 0 రాసుకోండి ఇక్కడ 2 అయినప్పుడు ఇక్కడ 3 అవ్వాలి అంతే కదా సిరీస్ కదా సో 3 అంటే ఇక్కడ చూడండి ఒకవేళ నేను జీ తీసుకుంటే 1 2 3 వదిలేస్తే కే ఎస్ సాటిస్ఫై అవుతుంది నాకు సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఫస్ట్ పదం జీ నెక్స్ట్ ఇక్కడ చూడండి వై తర్వాత వి సో ఇది చూడండి మళ్ళీ ఇక్కడ జీ అయిపోయిందా సో ఇక్కడ వై తర్వాత ఎన్ని వదిలేశాడండి 2 వదిలేసి వి తీసుకున్నాడు వై తర్వాత వి వి తర్వాత చూడండి 3 వదిలేశాడు వి తర్వాత 3 వదిలేస్తే ఆర్ వచ్చింది దాని అర్థం ప్రోగ్రెస్ అవుతుంది ఇది కూడా 2 3 4 అవుతుంది నెక్స్ట్ సో ఆర్ తర్వాత 4 వదిలేస్తే 1 2 3 అంటే ఎం వస్తుంది సో ఇక్కడ జి అండ్ ఎం ఉన్నది ఏకైక ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 2 జిఎంజే ఓకే జిఎంజే సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఇక్కడ ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది కిందేమో ఒక్కొక్కటే ఇంక్రీజ్ అవుతుంది కానీ స్టార్ట్ అయిందేమో 2 దగ్గర నుంచి 2 3 4 ఈ ఆర్డర్ ఏంటి 2 3 4 5 6 ఇలా వెళ్ళిపోతాం ఇక్కడేమో 1 0 1 2 3 అలా వెళ్ళిపోతున్నాం సో యువర్ ఆన్సర్ ఈస్ జిఎంజే ఈజ్ యువర్ ఆన్సర్
నెక్స్ట్ క్యూబ్స్ అండి, వెరీ ఈజీ. సింపుల్ ట్రిక్ ఏంటండి క్యూబ్స్లో, సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఏదైనా క్యూబ్లో మూడు సైడ్స్లో, మూడు సైడ్స్ కనిపిస్తాయి కదా క్యూబ్ ఓరియంటేషన్లో, ఇలా ఈ మూడు సైడ్స్లో రెండు సైడ్స్ సేమ్ ఉండి మూడవ సైడ్ డిఫరెంట్గా ఉంటే అవి ఆపోజిట్ సైడ్స్ అవుతాయి. అవునా కాదా? చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఎల్లో ఉన్ను బ్లూ, ఎల్లో ఉన్ను బ్లూ ఇక్కడ ఉన్నాయి. ఇలా రెండు సైడ్స్, రెండు సైడ్స్ సేమ్ ఉండి మూడవ సైడ్ డిఫరెంట్గా ఉంటే అవి రెండు ఆపోజిట్ సైడ్స్ ఉంటాయనేది క్యూబ్స్లో కాన్సెప్ట్. అంటే రెడ్ యొక్క ఆపోజిట్ ఏముంటుంది అంటే ఆరెంజ్ ఉంటుంది అని ఈ రెండు క్యూబ్స్ తెలుసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది. ఫర్ ఫోర్ పొజిషన్స్ ఆఫ్ ద డై గివెన్ బిలో ఫైన్ ద ఆపోజిట్ సైడ్ అంటున్నాడు, ఆపోజిట్ సైడ్ టు రెడ్. ఈ రెండు క్యూబులు చూసుకుంటే ఒక్క సెకండ్లో ఆరెంజ్ పెట్టేస్తా. లేదు సార్ నాకు ఇట్లా తెలియదు అనుకుంటే ఇంకో ఎలిమినేషన్ పద్ధతి ఉంటుంది. ఏంటి? ఆపోజిట్ ఉన్నటువంటి అంటే క్యూబ్కి అవతల వైపు ఉన్నటువంటిది దాని పక్కన కనపడకూడదు కదండి. సో ఆ విధంగా చూస్తే ఎరుపు రంగుకి పక్కన ఉన్నవి ఏంటివేంటివో చూడండి. రెడ్ కలర్కి పక్కనే రోజ్ కనిపిస్తుంది, ఎల్లో కనిపిస్తుంది. సో ఆప్షన్స్లో చూడండి, ఎల్లో లేదు కానీ రోజ్ ఉంది. రోజ్ అనేది ఆపోజిట్ సైడ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేదు, అది పక్కనే ఉంది, దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. సో ఇది కాదు. మళ్ళీ చూడండి, రెడ్ ఇంకెక్కడ కనిపిస్తుంది? రెడ్ రెడ్కి బ్లూ, ఎల్లో అనేటివి అడ్జసెంట్ సైడ్లో కనిపిస్తున్నాయి కాబట్టి బ్లూ కూడా ఆపోజిట్ కాదు. మిగిలినది ఏమిటండి? వైలెట్ మరియు ఆరెంజ్, వైలెట్ మరియు ఆరెంజ్. ఇక్కడ చూడండి, వైలెట్ ఆరెంజ్ బ్లూ, మరి ఇక్కడ ఆరెంజ్ ఎల్లో బ్లూ. సో ఇవి రెండు చూసినప్పుడు మీకు అర్థమైపోవాలండి, ఇవి రెండు చూసినప్పుడు అర్థమైపోవాలి. సో యువర్ ఆన్సర్ బేసికలీ ఈజ్ ఆరెంజ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్టయితే ఇది కూడా డైరెక్షన్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనమాట. సో లెట్స్ సాల్వ్ డైరెక్ట్లీ దిస్ క్వశ్చన్. సో ఏమంటారండి, భూషణ్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హౌస్. భూషణ్ అనే ఒక వ్యక్తి తన ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నాడు అని చెప్తున్నాడు. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ మూవ్స్ టువర్డ్స్ వెస్ట్, అంటే వెస్ట్ సైడ్కి ఒక 24 మీటర్లు తను నడిచాడు అంటున్నాడు. సో టువర్డ్స్ హిస్ వెస్ట్ హీ దెన్ టర్న్ టువర్డ్స్ హిస్ రైట్, అంటే నేను ఇలా వెళ్తున్నప్పుడు నా రైట్ సైడ్ ఇలా ఉంటుంది. సో హీ దెన్ టర్న్స్ టువర్డ్స్ హిస్ రైట్, రైట్కి ఎలా టర్న్ అయ్యాడు, ఒక 20 మీటర్లు నడిచాడు అనమాట. మళ్ళీ హీ దెన్ టర్న్ టువర్డ్స్ హిస్ లెఫ్ట్, నేను ఇలా వెళ్తున్నాను నా లెఫ్ట్ అంటే ఇలా ఉంటుంది. హీ దెన్ టర్న్స్ టువర్డ్స్ హిస్ లెఫ్ట్ అండ్ వాక్స్ 10 మీటర్స్ వాక్ చేశాను. ఓకే, సో హీ దెన్ టర్న్స్ టువర్డ్స్ హిస్ లెఫ్ట్ అండ్ వాక్స్ 10 మీటర్స్ అండ్ టర్న్స్ టువర్డ్స్ హిస్ లెఫ్ట్ అగైన్, నేను ఇలా వెళ్తున్నప్పుడు మళ్ళీ నేను లెఫ్ట్ కంటే ఇలా కిందికి వస్తాను. ఎన్ని మీటర్లు నడిచాను లెఫ్ట్కి వచ్చి? ఇప్పుడు 30 మీటర్లు నడిచాను. సో ఇది 20, ఇది 10, సో ఇదంతా కలిపితే 30 మీటర్లు నడిచాను అంటున్నాను. 30 మీటర్లు నడిచాను, కిందికి వచ్చేసాను. హీ నౌ టర్న్స్ టువర్డ్స్ హిస్ లెఫ్ట్, నేను ఇలా వెళ్తున్నప్పుడు నా లెఫ్ట్ ఇలా వస్తుంది. సో దెన్ హీ టర్న్స్ టువర్డ్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 10 మీటర్స్, నేను ఇంకో 10 మీటర్లు నడిచాను అంటున్నాను. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద కరెంట్ పొజిషన్ అండ్ హిస్ హౌస్, నేనున్నటువంటి ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి నా ఇంటికి ఉన్నటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే ఈ హైపోటెన్యూస్. ఇక్కడ చూడండి అండి, ఇది 20 అయినప్పుడు ఇది 10 అని మాట్లాడుకున్నాం కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. చూడండి, ఇది 24, ఇది 10. ఓకే, మళ్ళీ ఇప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ కనుక చేస్తే 24 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 26 స్క్వేర్ వస్తుందండి మీకు ఆన్సర్ దీన్ని అడిషన్ చేసేస్తే. కావాలంటే చూడండి, 24 × 24 = 16, 4 2 = 8, 9, 2 4 = 2 = 4, 6 = 17, 576 + 100 = 676 అవుతుంది. ఇది 576 + 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 676. ఇప్పుడు 26 × 26 చేయండి, 6 6 = 36, 6 2 = 12, 12 + 3 = 15, 2 6 = 12, 2 2 = 4 = 5. ఓకే, 676. సో 676 కాబట్టి మీ ఆన్సర్ వచ్చేసి 26 అవుతుందని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. వెరీ ఈజీ, సింపుల్ ఓరియంటేషన్లో మీరు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ ద డయాగ్రామ్ లుక్స్ లైక్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి.
సో ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని సింబల్స్ ఇచ్చాడు ఆ సింబల్స్ యొక్క అర్థం కూడా ఇచ్చాడు ఏమన్నాడు ఏ అంటే గ్రేటర్ దెన్ అని అర్థం ఏ అంటే గ్రేటర్ దెన్ అని అర్థం అంటున్నాడు ఎఫ్ అంటే లెస్ దెన్ అంటున్నాడు మరియు హాష్ అంటే హాష్ హాష్ ట్యాగ్ అంటే ఏమన్నాడు ఈక్వల్ టు సైన్ అంటున్నాడు ఓకే అలానే స్టార్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు స్టార్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అర్థం అంటున్నాడు అలానే ఇన్ఫినిటీ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ అని అర్థం అంటున్నాడు సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే బేస్డ్ ఆన్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇక్కడ రెండు స్టేట్మెంట్ మూడు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఏమంటున్నాడు ఎంఏఎన్ ఎంఏఎన్ దాని అర్థం ఏంటి అండి ఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఎన్ ఓకే ఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఎన్ ఓ ఎఫ్ ఎం దాని అర్థం ఓ ఈజ్ లెస్ దెన్ ఎం ఓ ఈజ్ ఎఫ్ అంటే లెస్ దెన్ కదా ఓ ఈజ్ లెస్ దెన్ ఎం ఎం ఇన్ఫినిటీ పి దాని అర్థం ఎం ఈజ్ ఇన్ఫినిటీ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి సో వీ మూడు స్టేట్మెంట్స్ మనం ఇంకో విధంగా రాసుకుంటే ఎలా వస్తాయి ఎం గ్రేటర్ దెన్ ఎన్ ఓకే ఎం గ్రేటర్ దెన్ ఓ ఓ లెస్ దెన్ ఎం అంటే ఎం గ్రేటర్ దెన్ ఓనే కదా ఆ తర్వాత ఎం ఆర్ఎల్స్ మీరు దీన్ని సింపుల్గా రాసేసుకోవచ్చు అండి ఈ రెండు కాంబినేషన్లో ఓ లెస్ దెన్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఈ రెండు కంబైన్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ రాసుకుంటే ఓ లెస్ దెన్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఇవి రెండు మీకున్న కన్క్లూజన్ స్టేట్మెంట్స్ ఈ పూర్తి స్టేట్మెంట్స్ యొక్క అర్థం ఇది సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్స్ ఆర్ ట్రూ అంటున్నాడు కిందిచ్చినటువంటి ఈ కన్క్లూజన్స్ ఏవి వర్తిస్తాయి అని అడిగినప్పుడు ఇది చూడండి ఎం స్టార్ పి అంటున్నాడు ఎం స్టార్ పి స్టార్ అంటే ఏంటండి గ్రేటర్ దెన్ అంటున్నాడు ఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి కరెక్టా అండి ఇక్కడ వచ్చేసింది కదా ఆల్రెడీ స్టేట్మెంట్స్లో ఎం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి అని క్లియర్గా ఇచ్చినప్పుడు అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఏ విధంగా అవుతుంది కాదు సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఓ ఎఫ్ పి ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఓ ఈజ్ లెస్ దెన్ పి ఈ యొక్క రిలేషన్ నుంచి చూడండి ఓ లెస్ దెన్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఇట్ ఇంప్లాయిస్ ఓ ఈజ్ లెస్ దెన్ పి సో ఆప్షన్ నెంబర్ టూ ఈజ్ కరెక్ట్ సో దీని ఆన్సర్ ఏమవుతుంది కంక్లూజన్ వన్ ఈజ్ రాంగ్ అండ్ కంక్లూజన్ టూ ఈజ్ ట్రూ దట్ ఆప్షన్ ఈజ్ కంక్లూజన్ టూ ఈజ్ ట్రూ బట్ వన్ ఈజ్ ఫాల్స్ నెక్స్ట్ అండి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ ఏమంటున్నాడు కింద ఒక డాక్యుమెంట్ అనే ఒక డాక్యుమెంటేషన్ అనే ఒక వర్డ్ ఇచ్చాను ఈ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని డిక్షనరీ లేదా ఇంగ్లీష్ ఆల్ఫబెట్ ఆర్డర్లో నేను కనుక చేసినట్టయితే అంటే దీన్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాస్తే ఎలా వస్తుందండి ఏ ఏ ఏ తర్వాత వచ్చేది బి కానీ బి లేదు కదా సి ఆ తర్వాత డి ఆ తర్వాత ఈ వస్తుంది ఈ ఆ తర్వాత ఏమొస్తుందండి ఈ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ చూడాలి మీరు హెచ్ ఓ ఉంది ఎం ఉంది ఎన్ ఉంది అన్ని ఉన్నాయి కదా ఎం వచ్చేస్తుంది ముందుగానే సో ఎం ఎన్ ఉన్నాయి ఎం ఒకటి ఉంది తర్వాత ఎన్నులు రెండు ఉన్నాయి ఓలు రెండు ఉన్నాయి ఒక్క నిమిషం ఐ ఇక్కడ ఉంది కదా ఐ ఇక్కడ వస్తుంది ఎంఎన్ ఓ ఓకే ఓ టిటి యు దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అడిగిన క్వశ్చన్ ఏంటండి వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్నటువంటి మిడిల్త్ టర్మ్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆరు తీసేయండి ఇక్కడ ఆరు తీసేయండి మిడిల్త్ టర్మ్ ఏమవుతుంది ఎన్ అవుతుంది ఆన్సర్ వచ్చేసి ఎన్ సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ ఇది సిలాజియమ్స్కి సంబంధించిన క్వశ్చన్ స్టేట్మెంట్ చూడండి వెరీ ఈజీ ఇక్కడ ఏమంటున్నాడు ఆల్ పెన్స్ ఆర్ బస్సెస్ అంటున్నాడు ఉన్న పెన్నులన్నీ కూడా బస్సులు అంటున్నాడు ఆల్ పెన్స్ ఆర్ బస్సెస్ అంటున్నాడు సమ్ బస్సెస్ ఆర్ జీప్స్ కొన్ని బస్సులు జీపులు అవుతున్నాయి అంటున్నాడు ఎక్కడా కూడా జీపులకి పెన్నులకి మధ్యలో రిలేషన్స్ ఉందని చెప్పేసి ఎక్కడా ఇవ్వలేదు డయాగ్రామ్ ఇంతే వస్తుంది సో కంక్లూజన్ చూద్దాం ఆల్ జీప్స్ ఆర్ పెన్స్ అన్ని జీపులు పెన్నులయ్యాయా అండి అసలు ఇక్కడ రిలేషన్షిప్పే లేదు పెన్నులకి జీపులకి మధ్యలో మరి ఇక్కడ ఎలా వస్తుంది స్టేట్మెంట్ రాదు కాబట్టి కంక్లూజన్ వన్ ఈజ్ రాంగ్
సమ్ పెన్స్ ఆర్ జీప్స్ అంటున్నాడు, కొన్ని పెన్నులు జీబ్లు అంటున్నాడు. అసలు జీబ్లకి పెన్నులకి రిలేషనే లేనప్పుడు ఇది ఎక్కడ సాధ్యమవుతుందండి? ఇది కూడా తప్పే. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ ఇస్ నైదర్ కంక్లూజన్ వన్ నాట్ టూ. ఎందుకంటే ఇక్కడ ఇవ్వలేదండి, పెన్నుకి జీబుకి మధ్యలో రిలేషన్ ఎక్కడా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇచ్చుంటే అది వేరే విషయం. మీరు ఈ డయాగ్రామ్ని కొంతమంది అనొచ్చు, సార్ నేను ఇలా ఎందుకు అనుకోకూడదు, ఇది పెన్స్, ఇది బస్సెస్, ఇది జీప్స్ అనుకోండి, కానీ తప్పు అవుతుంది. ఎందుకంటే పెన్నుకి జీబులకి రిలేషన్ ఇచ్చుంటే ఇది కరెక్ట్ అవుతుంది, కానీ ఇవ్వలేదు కాబట్టి ఈ డయాగ్రామ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాయండి, మౌస్ ఈజ్ ఈక్వల్ టు KPSTC అంటున్నాడు. మరి లైట్ అంటే ఏంటి అంటున్నాడు. ఇది కూడా కోడింగ్ డీకోడింగ్కి చెందినటువంటి ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ మనం మన బేసిక్ కాన్సెప్ట్ అయినటువంటి ఆల్ఫాబెటికల్ టేబుల్ని వాడుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎమ్ తర్వాత మనకి కే వచ్చింది. దాని అర్థం చూడండి, ఎమ్కి ఒక వర్డ్ ఒక లెటర్ వెనకాల కే ఉంది, అంటే మైనస్ వన్ అయింది. ఇక్కడ ఏమైంది? మైనస్ వన్ అయింది. మైనస్ వన్ లేదా మైనస్ టూ అని రాసుకుంటా బెటర్గా, మైనస్ టూ. తర్వాత చూడండి, ఓ తర్వాత పి వచ్చింది, ఓకి వెంటనే పి ఉంది, అంటే ప్లస్ వన్ అయింది. ప్లస్ వన్ అయింది అంటే మైనస్ టూ ప్లస్ వన్ అయింది. మళ్ళీ చూడండి, యూకి ఎస్ వచ్చింది, యూకి ఎస్ వచ్చింది, యూకి ఎస్ ఎలా వచ్చింది? మైనస్ టూ అవుతుంది. సి 21 మైనస్ టూ ఈజ్ 19, అంతే కదండి. 21 మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు 19. సో అదే వచ్చింది, మళ్ళీ మైనస్ టూ. మళ్ళీ ఎస్ చూడండి, ఎస్కి టీ వచ్చింది. ఇక్కడ చూడండి, ఎస్కి టీ వచ్చింది, అంటే 19 ప్లస్ వన్ ఈక్వల్ టు 20 అయినప్పుడే వచ్చింది, అంటే మళ్ళీ ప్లస్ వన్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్ ఏ విధంగా ఉంది? మైనస్ టూ ప్లస్ వన్, మైనస్ టూ ప్లస్ వన్, మైనస్ టూ, ఈ విధంగా వచ్చిందనమాట. సో ఆ విధంగానే మరి లైట్ కూడా మైనస్ టూ ప్లస్ వన్, మైనస్ టూ ప్లస్ వన్, మైనస్ టూ అలా చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఎల్కి మైనస్ టూ చేద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12, మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు 10. మరి 10th లెటర్ ఏంటి ఆల్ఫాబెటికల్ సిరీస్లో అంటే 10th లెటర్ వచ్చేసి జే. నెక్స్ట్ ఐ ఇచ్చాను, ఐ ఇచ్చాను, ఐ ఎంత? 9. నెక్స్ట్ టర్మ్ ఏమైంది? ప్లస్ వన్ అవుతుంది. 9 ప్లస్ వన్ ఈక్వల్ టు 10, అంటే నెక్స్ట్ వచ్చే టర్మ్ కూడా జేనే. మరి జీ వస్తుంది, జీకి మైనస్ టూ చేయండి, జీకి వచ్చేసి 7, 7 మైనస్ టూ ఈక్వల్ టు 5, 5 అంటే ఈ వస్తుంది. అలానే హెచ్కి ఏమవుతుంది? ప్లస్ వన్ యాడ్ చేయండి, ప్లస్ వన్ అంటే ఐ అవుతుంది, జేజేఈఐ. టీ ఉంది, టీకి మైనస్ టూ చేయండి, టీ ఏది? 20, 18, 18 అంటే ఆర్. జేజేఈఐఆర్ ఈజ్ యువర్ ఆన్సర్, జేజేఈఐఆర్ ఈజ్ యువర్ ఆన్సర్. సిరీస్ ఏంటి? మైనస్ టూ ప్లస్ వన్, మైనస్ టూ ప్లస్ వన్ సిరీస్ ఇది. సో నెక్స్ట్ మనకి క్యాలెండర్స్ నుంచి చాలా ఈజీ క్వశ్చన్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఏమంటున్నాడు? ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్ అంటున్నాడు, అంటే ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయి అని చెప్తున్నాడు తను. ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉన్నాయి అంటున్నాడు అండి? ఇక్కడ ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయి అంటున్నాడు. అప్పుడు ఇఫ్ ద రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ వెనస్డే, ఏమన్నారు? 26 జనవరిని నేను బుధవారం జరుపుకుంటున్నాను అంటున్నాడు. మరి అదే సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు అనగా 2 అక్టోబర్ ఏ రోజున పడుతుంది, అంటే ఏ వారాన వస్తుంది అని అడుగుతున్నాడు. దీనికి సింపుల్గా మనం ఆడ్ నెంబర్ అడిషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా అండి? 26 జనవరి తర్వాత ఆ నెలలో ఎన్ని రోజులు మిగిలాయండి? 27, 28, 29, 30, 31, 5 రోజులు మిగిలాయి. సో రాసుకుందాం, జనవరి ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ 5. లక్కీగా మనకి ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయి, అంటే ఏ నెంబర్ అయినా 7తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే అది ఆడ్ డేస్ 0 అవుతుంది. 31 రోజులున్న నెలకి ఆడ్ డేస్ 3 అవుతాయి, 30 రోజులున్న నెలకి ఆడ్ డేస్ 2 అవుతాయి. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఆడ్ డేస్ 30 రోజులు ఉన్నటువంటి నెలకి 2 రోజులు, 31 రోజులు ఉన్నటువంటి నెలకి 3 రోజులు అవుతుంది. ఓకే, సో మీకు ఒకవేళ సార్ నాకు 30, 31 ఏ నెలలో ఉంటాయో తెలియదు సార్, కన్ఫ్యూజ్ అవుతా అన్నప్పుడు మీ ఫిస్ట్ని నమ్ముకోండి. ఫిస్ట్ని ఎలా నమ్ముకుంటామంటే ఇలా నక్కెల్స్ ఉంటాయి కదా, ఈ ఎత్తులు, ఇవన్నీ నక్కెల్స్, ఎత్తుల దగ్గర మొదలు పెట్టాలి. ఇది జనవరి ఫస్ట్ది. లొందలు అంటే ఇట్లా క్రస్ట్ అండ్ ట్రఫ్స్ లోపలికి ఉన్నవి, వ్యాలీస్ ఏవైతే ఉంటాయో 30 డేస్ అవుతాయి. చూడండి, జనవరి 30 అంటే 20, ఫిబ్రవరి వచ్చిందా, మార్చ్ మళ్ళీ 31, ఏప్రిల్ 30,
మే 31, జూన్ 30, జూలై 31 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళాలి మీరు. సో జూలై తర్వాత మళ్ళీ ఆగస్టులో 31 వస్తుందండి. సో అలా ఆగస్ట్, సెప్టెంబర్ 30, అక్టోబర్, నవంబర్, లోపలికి వెళ్ళిపోయిన 30, డిసెంబర్ 31, ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, సో అలా చూస్తే సెప్టెంబర్లో ఆడ్ డేస్ వచ్చేసి 0, ఫిబ్రవరిలో ఆడ్ డేస్ వచ్చేసి 0, మార్చ్లో ఏంటండి 31 రోజులు 3, ఏప్రిల్ 2, మే 31 రోజులు 3, జూన్ 30 రోజులు 2, జూలై 31 రోజులు 3, ఆగస్ట్ 31 రోజులు 3, సెప్టెంబర్లో 30 రోజులు 2, మరి అక్టోబర్ 2వ తారీఖు వరకు కావాలి కాబట్టి 2 రోజులు యాడ్ చేద్దాం అక్టోబర్కి. అక్టోబర్కి 2 రోజులు యాడ్ చేద్దాం. సో ఇవి ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. యాడ్ చేద్దామా? ఇప్పుడు చూడండి, ఏదైతే అడిషన్లో 7 వస్తాయో అవి తొలగించేయచ్చు మనం. 7 లేదా 7 మల్టిపుల్స్ వస్తే తొలగించేయచ్చు. చూడండి, 5 + 2 = 7 తొలగించేస్తా. సో 3 + 3 + 3 + 3 3 4 = 12 + 2 = 17. సో ఇవి కూడా మొత్తం 0 ఆడ్ డేస్ అయిపోయాయి ఇక్కడి వరకు. సో మిగిలినటువంటి ఆడ్ డేస్ ఎంత? 2 + 2 = 4 ఆడ్ డేస్ మిగిలాయి. అంటే వెనస్డే నుంచి 4వ రోజు 4 ఆడ్ డేస్కి మీకు అక్టోబర్ 2 వస్తుంది అని అర్థం. వెనస్డే నుంచి 4 ఆడ్ డేస్, వెనస్డే నుంచి 4 ఆడ్ డేస్ అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఈ 4th ఆడ్ డే వచ్చేసి మీ అక్టోబర్ 2, ఎందుకంటే అక్టోబర్ 2వ రోజును కూడా యాడ్ చేశాను కాబట్టి మనకి ఆ 4th ఆడ్ డే ఈజ్ యువర్ డే వెన్ మహాత్మా గాంధీ సెలబ్రేట్స్ హిస్ బర్త్డే ఆన్ ద గివెన్ ఇయర్. ఆన్సర్ ఏంటండి ఇప్పుడు దీనికి? సండే ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్. సో దిస్ ఈజ్ అన్ ఇంగ్లీష్ ఆర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అండి. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏమిచ్చారు? ఒక అజంప్షన్ ఇచ్చాడు. సో ఒకసారి స్టేట్మెంట్ మొత్తం చదువుతాను. ఏ స్టేట్మెంట్ ఫాలోడ్ బై 2 అజంప్షన్స్ ఆర్ గివెన్ బిలో. అన్ అజంప్షన్ ఈజ్ సంథింగ్ సపోజ్డ్ ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఖచ్చితంగా అవుతుంది అని గ్రాంటెడ్గా తీసుకుంటే దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ కెన్ బి యాక్సెప్టెడ్ యాజ్ ట్రూ ఆన్ కన్సిడరింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి అది సరైనదా కాదా అని తెలుసుకోవడానికి యు ఆర్ రిక్వైర్డ్ టు అక్సెస్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ అజంప్షన్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్ ఇన్ ద స్టేట్మెంట్ అండ్ చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ అంటున్నాడు. సో చాలామంది చాలా ఇంటర్ప్రిటేషన్స్ చేస్తున్నారండి. సో మనకున్న అవగాహనతో కనుక ఇది ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. ఓకే, సో స్టేట్మెంట్ ఏమి ఇచ్చానండి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంప్లాయీస్ వితిన్ ద స్టేట్ మస్ట్ బి టేకెన్ ఫర్ ఎవ్రీ 3 ఇయర్స్. రాష్ట్రాల్లో ఎంప్లాయీస్ యొక్క ట్రాన్స్ఫర్ 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి అని చెప్తున్నారు. షుడ్ బి టేకెన్ చెయ్యాలి, 3 సంవత్సరాలకు ఒకసారి చెయ్యాలి, షుడ్ అంటున్నాడు, షుడ్ అంటున్నాడు ఖచ్చితంగా. ఓకే, సో ఆ విధంగా అన్నాడు. నెక్స్ట్ అజంప్షన్స్ ఏమున్నాయి చూడండి. ట్రాన్స్ఫర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అవైలబుల్ ఫర్ కంట్రోలింగ్ ద ఎంప్లాయీస్. సో చాలా వరకు ఏం చెప్తున్నారంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కంట్రోలింగ్ మరియు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు దాన్ని ఎలిమినేట్ చేయాలి అంటున్నారు. అలా కనుక మనం ఎలిమినేట్ చేసుకుంటే ఇది తప్పు అంటున్నారు. ఆ తర్వాత ఎంప్లాయీస్ ఓవర్ స్టేడ్ మే ఇన్వాల్వ్ ఇన్ ద కరప్షన్. ఎంప్లాయీస్ ఓవర్ స్టేడ్ మే అన్నాడు. మే బహుశా, బహుశా ఒక్క రోజు ఉంటే అవుతుందేమో, మే అవుతుందేమో అంటున్నాడు కానీ అవుతుంది అనట్లేదు. కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పలేనండి, కానీ ఇది మాత్రం కరెక్ట్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్ అయ్యే అవకాశాలు కొన్ని చోట్లలో లేకపోలేదు. కాబట్టి లెట్స్ లీవ్ దిస్ క్వశ్చన్ ఫర్ ద కీ పర్పస్. బట్ ఎప్పుడైనా ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇంటర్ప్రిట్ చేయకండి అతిగా. ఇక్కడ మే అనే పదం వాడకపోయి ఉంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్కువ కాలం ఒకటి చోటు ఉంటారో వారు ఖచ్చితంగా లంచము తీసుకుంటారు అన్న ఒక పదం వాడితే మే అని లేకపోయి ఉన్నట్టు అయి ఉంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా తీసేస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పట్లేదు తను, కేవలం చెప్తుంది ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్లు చేయడం చేయాలి అని చెప్తున్నాడు. చేయడం మంచిదా చెడ్డదా అని కూడా చెప్పట్లేదు, చెయ్యాలి అంటున్నాడు. చెయ్యాలి అని ఒత్తి పెట్టి అంటున్నాడు కాబట్టి ఇది మే అనేది అయ్యే అవకాశం ఉంది. మే అనే పదం వాడకపోయి ఉంటే ఇది ఖచ్చితంగా తప్పు అవుతుంది, కానీ మే వాడాడు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది కూడా బహుశా అనుకోవచ్చు.
ఫర్ కంట్రోలింగ్ ద ఎంప్లాయీస్ అంటున్నాడు. కానీ కంట్రోలింగ్ అనేది చాలా పెద్ద పదం అండి, కాబట్టి తప్పు. సో నా అజంప్షన్ ఏంటి అంటే ఓన్లీ ఆప్షన్ బి ఫాలోస్ అనేది నా అజంప్షన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఓన్లీ అజంప్షన్ బి ఈజ్ ఇంప్లిసిట్. నా ఆన్సర్ వచ్చేసి 4 ఇస్తాను నేను. సో ఈచ్ కీలో చేంజ్ అవుతుంది. సో లెట్ సి వాట్ ఈస్ ద ఫైనల్ కీ ఫ్రమ్ టిఎస్పిఎస్సి గ్రూప్ 1, దట్ ఈస్ ద బోర్డ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడంటే 8 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 ప్యారలల్ రోస్. రెండు ప్యారలల్ రోస్ ఉన్నాయి, దీంట్లో 8 మంది కూర్చొని ఉన్నారు అంటున్నాడు. ఆ తర్వాత ఇన్ సచ్ ఎ వే దాట్ దెర్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ పర్సన్. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా సమానమైన దూరంలో కూర్చొని ఉన్నారు అంటున్నాడు. ఓకే, రో 1లో ఇక్కడ చూడండి, రో 1లో ఆశ భీమ్ చెల్సీ మరియు దీప్ అనే నలుగురు ఉన్నారు. కానీ వాళ్ళు సరిగ్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్లోనే ఉన్నట్టయితే లేదు అనేసి చెప్తున్నారు. మరియు వీళ్ళందరూ కూడా సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ రాసుకుందామా, ఇది రో 1 అనుకుంటే దీంట్లో ఆశ భీమ్ చెల్సీ మరియు దీమ్ అనే వ్యక్తు దీప్ అనే వ్యక్తులు సౌత్ సైడ్ని ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ రో 2లో ప్రీత్ ఖురేషీ రౌనిత్ మరియు సనా అనేవారు ఇదే ఆర్డర్లో లేరు. కానీ వీళ్ళందరూ కూడా నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఇది రో 2లో ఎవరెవరు ఉన్నారండి, ప్రీత్ ఖురేషీ రౌనిత్ మరియు సనా అనే నలుగురు వ్యక్తులు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు, నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారన్నమాట ఈ రోస్లో ఉన్నవారు. సో ఏమంటున్నాడు ఇక్కడ, therefore in the given seating arrangement each member seated in the row faces another member of the other row. ఒకరి మొహాలు ఒకటి చూసుకున్నారని చెప్తున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రౌనిత్ అనే వ్యక్తి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఫేసెస్ ఆశ. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం, ఇది నార్త్ చూస్తున్నాడు సౌత్ చూస్తున్నాడు. ఈ పర్సన్ ఆశాని ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న పర్సన్ వాడెవరో మనకు తెలీదు, అది ప్రీత్ కావచ్చు, ఖురేషి కావచ్చు. ఓకే, రౌనిత్ మాత్రం కాదు, ఇక్కడ ఉంది రౌనిత్ మాత్రం కాదు, ప్రీత్ కావచ్చు, ఖురేషి కావచ్చు, సనా కావచ్చు, ఎవరో ఉన్నారు ఇక్కడ. వారికి ఆపోజిట్లో ఏ ఉన్నాడు, ఏ అంటే మన ఆశ ఉంది. వీరికి రెండవ లెఫ్ట్ సైడ్, ఇక్కడ నార్త్ చూస్తున్నాం కాబట్టి లెఫ్ట్ అంటే ఇట్ సైడ్ వస్తుంది. సెకండ్ లెఫ్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వారి పేరు రౌనిత్. సెకండ్ లెఫ్ట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరేంటి, రౌనిత్. ఓకే, ఇచ్చాడు. సో ఇది కంప్లీటెడ్. ఆశ హూ ఫేసెస్ ఆశ. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్, సనా ఇస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ రౌనిత్. సో రౌనిత్కి ఇమీడియట్ నైబర్ అంటే ఇక్కడ అన్నా ఉండొచ్చు సనా, ఇక్కడ అయినా ఉండొచ్చు సనా. ఓకే, సో ఇవి రెండు సనా పాసిబుల్ ప్లేసెస్. నౌ ఓన్లీ 1% సిట్స్ బిట్వీన్ ఆశా అండ్ దీప్. ఆశా మరియు దీప్ మధ్యలో ఒకరే ఒక వ్యక్తి ఉన్నాడు అంటున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఆశ ఇది అయిపోయింది కదండి. సో ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఇక్కడ రావచ్చు దీప్, లేదా ఇలా ఇంకొక పర్సన్ ఈ విధంగా దీప్ రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ చెల్సీ ఫేసెస్ ఖురేషి. ఏంటండి, చెల్సీ యొక్క నైబర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎవరు ఆపోజిట్గా ఉంటారు, ఖురేషి. అది ఇటువైపు అయినా కావచ్చు, ఇటువైపు అయినా కావచ్చు, నైబర్ అన్నాడు. అటుపక్క ఇటుపక్క ఎవరో ఒకరు ఖురేషిని ఆపోజిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు ఆ పొజిషన్ తెలియదు. నెక్స్ట్, భీమ్ డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. నేను ఈ డీని చూజ్ చేసుకుంటే, ఈ డీ ఒకవేళ ఇది నా ఎక్స్ట్రీమ్ ఎండ్గా తీసుకుంటే, డి వచ్చేసి ఒక ఎక్స్ట్రీమ్గా ఉంది అని తీసుకున్నట్టయితే ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేయవచ్చు. ఓకే, సో భీమ్ అనేవాడు ఇక్కడ ఉండకూడదుగా, ఇక్కడ ఇచ్చాడు. భీమ్ డస్ నాట్ సిట్ ఆన్ ఎక్స్ట్రీమ్ ఎండ్, అవతలు ఎడ్జ్లో ఉండడు భీమ్, కాబట్టి ఇక్కడ అయిపోయాడు భీమ్. ఓకే, ఇక్కడ అయిపోయాడు భీమ్. సో ఇక్కడ అయిపోయినప్పుడు, సో ఇక్కడ నా ఎస్ కూడా వర్తించదు కదా, ఎందుకంటే డి ఇక్కడికే ఎండ్ అయిపోయింది కాబట్టి నా ఎస్ ఇక్కడ ఉంటుంది, నా ఎస్ ఇక్కడ ఉంటుంది. ఎస్కి ఇప్పుడు చూడు, మళ్ళీ చూపిస్తాను. సనా ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ రౌనిత్, ఓన్లీ 1% సిట్స్ బిట్వీన్ డి అండ్ ఏ. సాటిస్ఫై అయింది కదా, ఓన్లీ 1% సిట్స్ బిట్వీన్ దీప్ అండ్ రౌనిత్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీప్ అండ్ రౌనిత్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ చెల్సీ ఫేసెస్ ఖురేషి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏ అయిపోయింది, బి అయిపోయింది, డి అయిపోయింది, మిగిలింది సి. సి యొక్క ఇమీడియట్ నైబర్ ఎవరండి,
ఏ దానికి ఆపోజిట్ లో ఎవరు ఉంటారండి ఖురేషి ఇక్కడ కూడా ఆర్ అయిపోయింది ఎస్ అయిపోయింది క్యూ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పి So this is your arrangement anamata. Meer solve chesthe meeku raavalsina arrangement Q ki opposite C ki opposite P, Q ki opposite A, S ki opposite B, R ki opposite D. So adigina question enti Who among the following faces beam? Beam ki opposite ga evarunnaru ante beam ki opposite ga undo chesi Sana. Ikkada idi tappandi Qureshi kaadu answer. Answer vachesi Sana. Okay? Answer vachesi enti Sana. So ikkada kavalante malli ok sari verify cheskovalandi ventane ikkada nunchi chudandi. Rounith sits second to the left of the person who faces Asha. Asha ni ikkada Q face chestundi. Second left ki R unnada. Yes, satisfy. Next chudandi only one person sits between Asha and Deep. Asha mariyu Deep madhyalo kevalam okke oka person unnadu B satisfied. One of the immediate neighbor of Chelsea faces Qureshi. Chelsea oka immediate neighbor A. A oka opposite lo Qureshi unda. Yes, satisfied ayipindi. Beam does not sit at any of the extreme ends. Beam ekkadaina extreme ends lo unnada ledu. So this is the satisfying answer and correct answer is Sana. ఇది కురేషి కాదండి సనా వచ్చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ సో ఫ్రెండ్స్ ఇంతటితో మన రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కీ కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జనరల్ సైన్స్కి సంబంధించి వీడియో కూడా డిస్కస్ చేద్దాం సో ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ అందరూ చదవాలి కష్టపడండి సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ